గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ బ్యాక్ టు టీటీఎం సక్సెస్ స్టోరీస్. అండ్ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు హైదరాబాద్ లోకల్ ఉన్న ఫ్రాంచైజ్ కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్న ఫ్రాంచైజ్ వీడియోస్ కూడా తీస్తానని చెప్పిన కదా. సో నేను ఈరోజు ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్పాల్లో ఉన్నా. ఇక్కడున్న ఓనర్ని, కస్టమర్స్ రివ్యూస్ అడిగి తెలుసుకుందాం. సో నేను ఎక్కడ పోయినా కొన్ని సేమ్ క్వశ్చన్స్ అడుగుతా కానీ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కిరణ్ కుమార్, సత్తుపల్లి టౌన్ అనే కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి కేపీఆర్ గౌతమ్ స్కూల్ హై స్కూల్కి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఈ లాక్డౌన్ సమయంలో కొంచెం ఫ్రీగా ఉండటం వల్ల ఏదైనా మనం ఒక బిజినెస్లో స్టార్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతో కొంచెం థింక్ చేసిన క్రమంలో దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కూడా మనకి లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనే మా ఫ్రెండ్స్ సజెషన్తో దీంట్లో మన డీటెయిల్లో రావడం జరిగింది. సో అంటే ఇక్కడ మా ఎగ్జిస్టెన్స్ ఒకటే కాకుండా నాకు ఇక్కడ హ్యాపీగా ఉన్నటువంటి అంశం ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి. నెంబర్ వన్, నాతో పాటు ఇక్కడ ఒక 8 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం. సో సత్తుపల్లి టౌన్లో ఈ టీ ఫ్లవర్స్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. అనేక రకాలైనటువంటి ఫ్లవర్స్ని, టీ ఫ్లవర్స్ని, అదే సందర్భంలో మిల్క్ షేక్స్ని మనం క్వాలిటీతో టీ టైం వారి ఆధ్వర్యంలో మనం ఇవ్వడం ఇవాళ మనకు టౌన్లో చాలా హ్యాపీగా ఉంది. మంచి నేమ్ వచ్చింది, గుడ్ అప్రాజ్ ఉంది. ఇవాళ టౌన్లో మంచి బ్రాండ్ తీసుకొచ్చామని పేరు కూడా ఈ కస్టమర్స్ నుంచి మనం ఉంటామన్నాం. సో ఫైనల్గా ఇటు ఫైనాన్షియల్గా మేము కొంత పొటెన్షియల్గా ఏర్పడటం, కొంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, కస్టమర్స్కి ఒక కొత్త ఫ్లేవర్ని అందించడంలో ఖచ్చితంగా టీ టైం వారి ఆధ్వర్యంలో మేము సక్సెస్ అయ్యామని నేను చెప్పగలుగుతున్నాను. నేను ఈ టీ టైం పెట్టినప్పటి నుంచి ఇక్కడ టీ తాగుతున్నాను. టీ చాలా బాగుంటుంది. ఇక్కడే కాదు, వేరు వేరు ప్లేసెస్లో టీ టైంలో టీ చాలా బాగుంటుంది. మంచి టీ అందిస్తారు. ఇక్కడ లెమన్ టీ చాలా బాగుంటుంది. ఈరోజు నేను జింజర్ టీ తాగుతున్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ తాగితే చాలా రిలీఫ్నెస్ అనిపిస్తుంది. మేము వర్క్ చేస్తుంటాం కాబట్టి ఈ టైంలో, ఈవినింగ్ టైంలో కొంచెం ఒక టీ తాగితే మంచి రిలాక్సేషన్ వస్తుంది. నా పేరు మహేష్. ఇక్కడ నియర్లీ ఒక 2-3 మంత్స్ నుంచి టీ తాగుతున్నానండి. లోకల్లో ఉన్న టీస్ అన్నిటికంటే నార్మల్లో చాలా టీస్ ఉన్నాయి, కానీ లోకల్ అంత ఎఫెక్ట్గా ఏం లేవు. బట్ ఇక్కడ మాత్రం టీ టైంలోకి వచ్చేసరికి గ్రీన్ టీ కానీ వాట్ ఎవర్ జింజర్ టీ, ఈ టీస్ అన్నీ చాలా ఎఫెక్ట్గా ఉన్నాయి. చాలా అంటే రీజనబుల్ కాస్ట్లోనే చాలా మంచిగా కూడా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపేర్ టు కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడంలో కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకు చాలా రిలాక్స్గా అంటే మ్యాక్సిమం రోజు తాగుతూనే ఉంటాం. చాలా మంచిగా చాలా అంటే తాగాలి అనే ఫీల్తో వస్తాం అనమాట. చాలా రిలాక్సేషన్ అయితే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. సో రాజ్ కుమార్ గారు, మీరు ఇంత టీ టైం కంటే ముందు ఏం చేసేవాళ్ళు? నేను క్లాస్ 3 సివిల్ కాంట్రాక్టర్ని అండి. 2 వీలర్ సెకండ్ హ్యాండ్ ఫైనాన్స్ సేల్స్ సర్వీస్ వ్యాపారం ఉందండి నాకు. సో మీకు ఆలోచన ఎలా వచ్చింది టీ టైం పెడదామని చెప్పేసి? సత్తుపల్లి పట్టణం దేనిదైనా అభివృద్ధి చెందుతూ ఉంది. ఒక గొప్ప క్వాలిటికల్గా బ్రాండ్ నేమ్తో కలిగినటువంటి ఒక షాప్ పెడదామన్న ఆలోచన వచ్చిందండి. దాని ద్వారానే టీ టైం అనే ఒకటి ఉందని చెప్పి మనం చర్చ చేసి టీ టైం తీసుకురావడం జరిగింది. టీ టైం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? టీ టైం నుంచి మనం స్టార్టింగ్ పెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు పెట్టబోయే క్రమంలో కూడా ఆశీష్ గారు అనే టీం మనకి పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఈ డిజైనింగు, ఈ కూర్పు, ఈ డెకరేషన్ ఏదైతే ఉందో వారి ద్వారానే సక్సెస్ అయ్యామని చెప్పవచ్చు. కస్టమర్స్ ఎలా ఉంటారు మీతోటి? యాక్చువల్లీ మనం షాపు 14 పెట్టామండి. అప్పుడు కరోనా అనేది బాగా పీక్ స్టేజ్లో ఉంది. ఆ కరోనా కాలంలో మనకి ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉందో కొంచెం భారతీయ సంస్కృతిలో భాగంగా మసాలాల ద్వారా తీసుకున్నటువంటి భారతీయులకి కరోనా రాకుండా ఉంటుంది, కొద్దిగా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందనే ఉదాహరణ ఏదైతే ఉందో అందులో మన దగ్గర మసాలా టీ అని ఉందండి. మసాలా టీ అనేది ఆ కరోనా సమయంలో బాగా తాగడానికి కస్టమర్లు ఇష్టపడ్డారు. దట్ సేమ్ టైం మనం టీ టైం వారు ఇచ్చిన క్వాలిటీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం మార్కెట్లో పంపి సక్సెస్ అయ్యాం. దాంతోడు అల్లం అనేది మార్కెట్లో కొద్దిగా డిమాండ్ చేస్తున్న విషయం ఆరోగ్యానికి మంచిదని ఉంది. ఆ అల్లంలో మనకి జింజర్ లెమన్ మనం టీ మనం మార్కెట్లోకి పంపించాం. దీనికి కస్టమర్లు బాగా సాటిస్ఫై అయ్యారు. ప్రస్తుతానికి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి జింజర్ లెమన్కి కానీ అల్లం టీ కానీ మసాలా టీ కానీ మన దగ్గర కస్టమర్లు ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి టీ తాగడానికి ఇష్టపడుతున్నారండి. కేవలం అది టీ టైం వారిచ్చిన ఒక గొప్ప బ్రాండ్ ఐటమ్ చెప్పవచ్చు. బాదం ఎక్కువ తాగుతుంది. ఓకే ఓకే. దానికోసం 7 కిలోమీటర్ నుంచి వచ్చి డైలీ తాగుతాం. 7 కిలోమీటర్ నుంచి వస్తాయి? 7 కిలోమీటర్. ఇక్కడ అల్లం బెల్లం ఎక్కువ తాగుతూ ఉంటాను. ఆ ఛాయ్కి నేను బాగా అడిక్ట్ అయ్యాను. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఈవినింగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ తాగే వెళ్తాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నాకు మిల్క్ షేక్స్లో రోజ్ మిల్క్ అంటే బాగా ఇష్టం. టీ టైం ఇదే బెస్ట్. హాయ్ అండి, నా పేరు జయరామ్, నాది సత్తుపల్లి. నేను ప్రతిరోజు ఈవినింగ్ ఇక్కడికి వచ్చి దమ్ టీ తాగుతానండి.
అలాగే మార్నింగ్ కూడా వస్తాను. మార్నింగ్ వచ్చినప్పుడు లెమన్ టీ ఒకటి తాగుతాను. ఈ సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ఫ్లేవర్ కానీ ఇంత టేస్ట్ కానీ ఇంత చిక్కదనం కానీ టీ టైంలో చాయ్ మాత్రమే దొరుకుతుంది. అదేవిధంగా క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు ఈ టీ టైం వాళ్ళు. ఈ లొకాలిటీ కూడా క్లీన్గా ఉంటుంది, ఎప్పుడు వచ్చినా చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు మనం షార్ట్ టైంలో మనం అడిగిన వెంటనే కూడా మనకి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ వితిన్ సెకండ్స్లో మనకు అందజేస్తారు. ఇక్కడ ఈ విధంగా టీ టైం వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ని ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేయడంలో రాజ్ కుమార్ అండ్ కిరణ్ వీళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 14న షాప్ ఓపెన్ చేశాం. ఓపెన్ చేసినప్పుడు కూడా చాలామంది వేరే టీ కేఫ్లు నడిపే వాళ్ళు లేదా కొంతమంది స్థానికులు మా ఫ్రెండ్స్ కరోనా టైంలో పెడుతున్నారు, వ్యాపారం దెబ్బతింటారేమో, చూసుకోండి మీరు ఇబ్బంది పడతారు అనే సందర్భంలో, లేదు టీ టైం అనేది ఒక బ్రాండు 10 రాష్ట్రాల్లో 700 బ్రాంచ్ల దాకా విస్తరించి ఉన్నది, ఇది దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే, ఏది ఏమైనప్పటికీ వ్యాపార రంగంలో ముందుకు వెళ్దామన్న దృఢ సంకల్పంతో ముందుకొచ్చాం. ముందుకొచ్చినందుకు టీ టైం వారి అందించిన సహాయ సహకారాలకు, ఆ దేవునిచ్చిన వరంతో ఏమో కానీ వ్యాపారం మంచిగా ఉంది, మంచిగా కొనసాగుతూ ఉంది. నా తోటి స్నేహితులే కాదు, ఈ కొత్త కొత్తగా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కస్టమర్లు, ఈ టీ కాఫీ ఈ మిల్క్ షేక్స్ వినియోగదారులు, ఇవి తాగిన తర్వాత ఎస్ టీ అంటే ఇలా ఉంటుంది, మిల్క్ షేక్స్ అంటే ఇలా ఉంటాయి, గొప్పగా అందిస్తున్నారు. పాఠకులకు సరిపడిన ధరల్లో కస్టమర్లకు అనుకూలమైనటువంటి మెజర్మెంట్స్ ప్రకారం క్వాలిటీ క్వాంటిటీ ఇస్తున్నారని చెప్పి కస్టమర్ల నుంచి మాకు మంచి ఫీడ్బ్యాక్ రావడం ద్వారా లాభం ఎలా ఉన్నా సరే మార్కెట్కి మనం క్వాలిటీ ఇవ్వాలన్న కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సమీర్. నేను ఇక్కడ టీ టైం దగ్గర రెగ్యులర్గా చాయ్ తాగుతుంటా, చాయ్ బాగుంటుంది. ప్లస్ కూలర్స్లోనేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానీ లెమన్ కానీ మరి జబర్దస్త్ ఉంటుంది ఇక్కడ. ఒకసారి వచ్చి అందరూ ఒకసారి ట్రై చేయండి. నా పేరు పురుషోత్తం అన్న, ఇక్కడ ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్ చేస్తాను. ఇక్కడ టీ తాగడానికి మేము డైలీ వస్తాం, పెట్టిగాడి నుంచి వస్తున్నాం. జింజర్ టీ అంటే ఇక్కడ చాలా ఇష్టం, క్వాలిటీ ఉంటుంది ఇక్కడ. మిల్క్షేక్లో ఓరియో మిల్క్షేక్ అని బాగుంటుంది. మా స్టాఫ్ మొత్తం కూడా ఇక్కడ మా వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ డెలివరీ బాయ్స్ అంతా ఇక్కడ 30-40 మెంబర్స్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ 3 పూటలు ఇక్కడ. నా పేరు సింధు అండి, నాది సత్తుపల్లి. ఇక్కడ ఉపాధ్యాయుడిని టీచర్గా పనిచేస్తున్నాను. సత్తుపల్లి ఎక్కువ మేము చాయ్ కోసం 4 షాపులు తిరుగుతూ ఉండేవాళ్ళం. అది ఎక్కడ మంచి టేస్ట్ అనిపించలేదు. మనకి టీ టైం వచ్చిన కానీ రెగ్యులర్ ఇక్కడ ఈవినింగ్ సరదాగా మా ఫ్రెండ్స్ కలిసి వస్తూ ఉంటాం. అందులో కాశ్మీరీ ఇక్కడ చాయ్ అనేది నాకు బాగా ఇష్టమైన చాయ్, చాలా బాగుంటుంది అది. మా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువ మంది గ్యాదర్ అవడం కూడా ఇక్కడికే వస్తూ ఉంటాం సాయంత్రం పూట. ఈ ప్రాంతంలో ఈ టీ టైం తీసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. కొంతమంది యువకుల్లో కానీ లేకపోతే వేరే వాళ్ళు మనం కూడా ఒకటి పెడదాము అనే ఆలోచన అయితే ఈ ప్రాంత ప్రజలకు లేదా వ్యాపారస్తులకి కలిగి ఉంటుందండి. తద్వారా 2-3 రకాల పేర్లతో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ దానికి ధీటుగా మనం రన్ చేస్తున్నామంటే కారణం క్వాలిటీ క్వాంటిటీ నీట్నెస్ అండి. మన కొద్ది కార్పొరేట్ లెవెల్లో మన షాప్ లుక్ చేయడం ఒకటి, టీ టైం వారి నుంచి వచ్చే మనకి బ్రాండ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ద్వారా మనం సక్సెస్ అయ్యామని చెప్పవచ్చు. దీనికి తోడు అప్డేట్ మనకి టీ టైం వారి నుంచి, ఆ టీం నుంచి ఏమైనా కావాలా ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇస్తున్నారు. దాని ద్వారా మనం సక్సెస్ అయ్యామని చెప్పి మీకు ఘంటాపథంగా చెప్పగలను. నా పేరు రాంబాబు. టీ టైం చాలా బాగుంది, గుడ్ మెయింటెనెన్స్, గుడ్ వర్కర్స్, వెల్ రిసీవింగ్, బాగా టీ చాలా బాగుంది. ఈ సిటీకి కొత్తగా పరిచయం చేశారు టీ టైం వాళ్ళు మాకు. ఇంతకుముందు ఈ సిటీ దాదాపు 40,000 పాపులేషన్ ఉండేది. ఇలాంటి ల్యాండ్ మార్క్ ఎక్కడ లేదు, కొత్తగా ఉండేది మాకు. సో దీనివల్ల మేము ఈవినింగ్ చాలా రిఫ్రెష్ అయిపోతున్నాం. దాంతోపాటు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవినింగ్ ఎక్కడున్నా కూడా మనం లంచ్కి ఎట్లా ఎక్కడున్నా కూడా లంచ్ టైం కాగానే మనకి ఎట్లా ఫీల్ ఉంటుందో ఈవినింగ్ కాగానే ఇక్కడ రావాలన్న ఆ ఫీల్ మాకు తెచ్చినందుకు ఇక్కడ రాజ్ కుమార్ గారు కూడా మా ఫ్రెండే, బాగుంది ఇక్కడ ఏర్పాటు చేసినందుకు టీ టైం వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు టీ టైం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అదే ప్రొడక్ట్ వైజ్ మనకి 100% వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మనం ఆర్డర్ పెట్టినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వడం, ఆ ప్రొడక్ట్ని పంపించడం, మోర్ ఓవర్ ప్రొడక్ట్లో క్వాలిటీని కూడా వాళ్ళు ఆ స్టాండర్డ్ని ఆల్వేస్ అలానే మెయింటైన్ చేస్తున్నారు. సో అది చాలా అప్రిషియేటబుల్ థింగ్. మనం టీటీఎంని అప్రిషియేట్ చేసినటువంటి విషయం ఏంటంటే క్వాలిటీ సిగ్గు. ఇది యూత్కి ఇంకా కొత్తగా బిజినెస్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా మనం మంచుకోవచ్చని నా అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను. టీటీఎం ఎస్టాబ్లిష్ చేయడం వల్ల చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాం. సో ఈ సాటిస్ఫాక్షన్లో టీటీఎం వారి యొక్క
సపోర్ట్ కూడా చాలా ఉంది. అది కూడా మాకు చాలా హ్యాపీని ఇస్తూ ఉంది. సో దీన్ని ఫర్దర్ కూడా టీ టైం వారి సహకారంతో మేము ఇద్దరం యాక్చువల్గా ఫ్రెండ్స్ అన్నదమ్ములం, వారి సహకారంతో ముందుకెళ్తా ఉన్నాం. రానున్న కాలంలో ఇంకా రెండు మూడు బ్రాంచ్లు పెట్టి టీ టైం ఆధ్వర్యంలో వ్యాపార రంగంలో ముందు సాగు